హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం ఈ వీడియోలో ఈరోజు గుడ్లవల్లేర్ కాలేజీలో ఉమెన్స్కి సంబంధించినటువంటి సీక్రెట్ కెమెరా ద్వారా సో వీడియోస్ తీశారు అనేది అయితే మనకి ఈరోజు అయితే బయటికి రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్, సో అలాగే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ రోజునైతే డిస్కస్ చేసుకుందాం. సో ఏం జరిగిందంటే 29 ఆగస్ట్ అంటే నిన్న రాత్రి లేడీస్ అందరూ అంటే ఉమెన్స్ అందరూ కూడా దాదాపు 200 నుంచి 300 మంది అమ్మాయిలు వీళ్ళందరూ కూడా సో ధర్నా చేయటం అయితే స్టార్ట్ చేశారు. వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి అని స్టార్ట్ చేశారన్నమాట. సో వీళ్ళు ధర్నా చేసిన తర్వాత అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్ 8 స్టార్ట్ చేస్తే సో 11 ఆ టైంలో సో కొంతమంది బయట నుంచి అధికారులు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవటం, సో దాని గురించి ఏం జరిగింది అనేది అయితే అడగటం అయితే జరిగింది. సో ఇది వాళ్ళు జస్టిస్ కావాలి అని చెప్పేసి అడగటం, అందరు కలిసి ధర్నా చేయటం వల్ల అయితే జరిగింది. అయితే దీనికి ముందు అసలు ఏం జరిగింది అనేది కనుక చూసుకుంటే మనకి ఈ ఏదైతే ఈ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే ఉందో దానిలో దాదాపు 300 మంది అమ్మాయిలు అయితే స్టే చేస్తున్నారు. అయితే ఇది 1 వీక్ బ్యాక్ అంటే 29th కదా, 23rd 22nd ఆ టైంలో ఒక అమ్మాయి ఈ వాష్రూమ్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే మనకి వీళ్ళు ఎక్కడా కూడా ఈ కెమెరా అనేది నాట్ ఓన్లీ గర్ల్స్ హాస్టల్ డైరెక్ట్గా బాత్రూమ్స్లో వాష్రూమ్స్ దగ్గర దీన్ని ప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనిని 1 వీక్ బ్యాక్ ఒక అమ్మాయి గుర్తించి సో ఇది కెమెరా అనేసి గుర్తించి ఇది ఒక సీక్రెట్ కెమెరా అని గుర్తించి దానిని యాజమాన్యానికి అయితే తెలియజేయడం జరిగింది, కాలేజీ యాజమాన్యానికి. ఎప్పుడు 1 వీక్ బ్యాక్. సో 1 వీక్ నుంచి ఈ యాజమాన్యం అనేది దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సో ఇష్యూ కనుక బయటకు వస్తే మేబీ వీళ్ళ యొక్క కాలేజ్ యొక్క రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుందని వీళ్ళు ఎక్కడా కూడా బయటకు తీసుకురాకుండా దీన్ని హైడ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో వీళ్ళు ఒక 1 వీక్ వెయిట్ చేసి నిన్న ఈవినింగ్ సో గర్ల్స్ సమ్ అలాగే కొంతమంది బాయ్స్ హెల్ప్తో వీళ్ళు ధర్నా అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ధర్నా ఏంటంటే వీ వాంట్ జస్టిస్, ఎందుకంటే ఇలా కెమెరా పెట్టారు, ఎవరు పెట్టారో కనుక్కోవాలి, అసలు ఏంటి అనే దాని మీద వీళ్ళు ధర్నా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత ఈ ధర్నా చేసిన తర్వాత దీన్ని అప్పటికి కూడా ఇది ఎక్కడా కూడా బయటకు రాకపోతే వీళ్ళలోనే కొంతమంది స్టూడెంట్స్ ఈ వీడియోని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఇలా సోషల్ మీడియాలోకి పెట్టారనమాట. ఇది సోషల్ మీడియాలోకి పెట్టిన తర్వాత అప్పటి వరకు కాలేజీ వరకే హైలో ఉన్నటువంటి ఏదైతే ఈ సీక్రెట్ ఇష్యూ ఉందో ఇది అనేది బయటకైతే స్ప్రెడ్ అయింది. సో స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక్కొక్క అధికారి అనేది రియాక్ట్ అవటం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రాసెస్ లో ఈ 1 వీక్ టైంలో ఈ టైంలో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్, ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ అనే పర్సనే దీని అంతటికి ఈ మొత్తానికి కూడా మెయిన్ అని చేసని కొంతమంది స్టూడెంట్ ఫైండ్అవుట్ చేయటం, ఫైండ్అవుట్ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అతన్ని లాక్ చేసి సో అతను లాక్ చేసి ఉంచడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు ఇతని దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అతని యొక్క ల్యాప్టాప్, అతని యొక్క మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు స్వాధీనం అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కెమెరా ఏదైతే పెట్టి ఉందో దాదాపు ఈ కెమెరా అనేది 2 ఇయర్స్ నుంచి అక్కడ పెట్టారని, 2 ఇయర్స్ నుంచి అక్కడ పెట్టారని, అలాగే ఇది ఈ ఒక్క అతనే చేయలేదు, ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫైనల్ ఇయర్ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ద్వారా హెల్ప్ ద్వారా ఇదంతా చేశాడు అని సో కాలేజీ స్టూడెంట్స్ యొక్క ఆరోపణ అనమాట. అంటే ఆ అమ్మాయి ఆ లేడీస్, ఎందుకంటే ఒక గర్ల్స్ హాస్టల్లోకి అంత ఈజీగా ఒక మెన్ ఎంటర్ అవ్వడం అనేది ఈజీ కాదు, అలాంటిది వాష్రూమ్స్ వరకు అనేది ఇట్స్ నాట్ ఏ పాసిబుల్. అయితే ఏం జరిగిందంటే వాష్రూమ్స్లో కెమెరా పెట్టింది ఒక గర్ల్, ఆవిడ ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్ అని సో స్టూడెంట్స్ యొక్క ఆరోపణ అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అలాగే ఈ విజయ్ అనే పేరు అయితే అఫీషియల్గా ఇతనే చేశాడని బయటకైతే చెప్పేశారు. అంటే ఇతనే అసలు మెయిన్ విక్టిమ్, అంటే మెయిన్ పర్సన్ ఇతనే అని చెప్పేసి అని ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఫైనలైజ్ చేశారు. అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కానీ అలాగే మన వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే అతని మొబైల్, అతని ల్యాప్టాప్
హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇతనే అసలు మెయిన్ పర్సన్, ఇతనే ఇదంతా చేశాడు. అలాగే ఈ 3000 మందికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి రికార్డ్ అయ్యాయి అని అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్పష్టత అనేది రాలేదు. దీంట్లో 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఈ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం అనేవాళ్ళు వాళ్ళ యొక్క రెప్యుటేషన్ పడిపోతుంది కాబట్టి సో గవర్నమెంట్ మీద కొంత వాళ్ళ రిక్వెస్ట్ ద్వారా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి సో దీన్ని హైడ్ చేసి ఉండొచ్చు. అలాగే రెండోది, ఈ వీడియోస్ అనేవి ఇవి ఒక 300 మెంబర్స్ 300 స్టూడెంట్స్ యొక్క లైఫ్ కి రిలేటెడ్ కాబట్టి సో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్ గా కనుక బయటికి చెప్పినా మీరు ఇటు యొక్క బయటికి చెప్పినప్పుడు కొన్ని ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. సో దాని ద్వారా కొంతమంది ఉమెన్స్, ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మేబీ కొంతమంది రాంగ్ డెసిషన్స్, అంటే ఏదన్నా వాళ్ళు మెంటల్ గా అప్సెట్ అయ్యే ప్రాబ్లం ఉంటుందని చెప్పుకోండి కూడా ఉండొచ్చు. బట్ ఇతను చేశాడు, ఇతని దగ్గర ఈ వీడియోస్ ఉన్నాయి, ఈ ల్యాప్టాప్ లో కానీ మొబైల్ పట్టుకున్నామని ఇంతవరకు వీళ్ళు ఫైనల్ అయితే చేయలేదు. మరొక దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఇతను ఎందుకు చేశాడు? ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకా గ్రూప్ ఉన్నారా? అలాగే ఇతను గర్ల్ ఫ్రెండ్ ఒక్క అమ్మాయినా, ఈ అమ్మాయికి కూడా సపోర్టర్స్ ఉన్నారా, ఎవరు చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే స్టూడెంట్ సైడ్ నుంచి, వాళ్ళ యొక్క స్టూడెంట్ సైడ్ నుంచి ఇంకొక ఇదేంటంటే, ఇది ఇతను ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ ఫైనల్ ఇయర్స్ విజయ్ అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ సో ఓయో రూమ్ కి వెళ్ళినట్టు. సో అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా అయితే ఇక్కడ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశారో దానిని వేరే వాళ్ళు సీక్రెట్ కెమెరా ద్వారా వీళ్ళు ప్రైవేట్ టైం రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసి వాళ్ళు వీళ్ళని వాళ్ళు సో వాళ్ళు ఫోర్స్ఫుల్ గా చేసి అలాగే బెదిరించి ఇలా వీడియోస్ రికార్డ్ చేపిస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ వీడియో దొరకటం వల్ల వీళ్ళని వీళ్ళు హైడ్ చేసుకోవడానికి వీళ్ళు ఇలా చేసి ఆ రికార్డ్ అయిన వీడియోస్ని వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఒక స్టూడెంట్ సైడ్ నుంచి కూడా మరొక డౌట్ అనమాట. అయితే ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇతను రికార్డ్ చేయటమే కాకుండా ఇతని ద్వారా కానీ ఇతని ఫ్రెండ్స్ ద్వారా కానీ కాలేజీలోని కొంతమంది స్టూడెంట్స్కి ఈ వీడియోలు కూడా సేల్ చేశారు, అంటే అమ్మారు అనేది కూడా ఇంకొకటి వస్తుంది. అమ్మితే ఎవరికి అమ్మారు, అమ్మి ఉంటే ఎవరికి అమ్మారు, అసలు నిజంగా రికార్డ్ అయిందా? అసలు ఇక్కడ ఏంటంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక సీక్రెట్ కెమెరా దొరికింది, సీక్రెట్ కెమెరా అసలు నిజంగా రికార్డ్ అయిందా? రికార్డ్ అయితే అసలు వీళ్ళే చేశారు అనేది కానీ ఇక్కడ వరకు ఎక్కడా కూడా స్పష్టత అనేది ఎవరు ఇవ్వట్లేదు. సో మాక్సిమం ఏంటంటే ఇది డైరెక్ట్ గా గర్ల్స్ కి డైరెక్ట్ గా రిలేటెడ్ అయిపోవటం వల్ల ఏంటంటే ఎవరో కూడా స్టెప్ స్పీడ్ గా తీసుకోవట్లేదు, ఎవరో కూడా ఒక స్టెప్ ఫాస్ట్ గా తీసుకుని దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, అసలు ఇది నిజమా అబద్ధం అనేది తెలియట్లేదు. బట్ గర్ల్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు, ఇక్కడ సీక్రెట్ కెమెరా ఉంది, రికార్డ్ చేశారు అని చెప్పేసి గర్ల్స్ గర్ల్స్ యొక్క పేరెంట్స్ వీళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ఇష్యూ ఏంటంటే, ఇతను విజయాన్ని అతను దొరికాడు, విజయాన్ని అతను ఫైండ్ అవుట్ చేశారు స్టూడెంట్స్, ఇతన్ని పోలీస్ వాళ్ళకు కూడా అప్ప చెప్పారు. సో వీళ్ళు కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్ అవటం వల్ల స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే పోలీస్ సైడ్స్ నుంచి కూడా ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఇది రికార్డ్ అవ్వలేదు, లేదు అయ్యింది, బట్ డేటా ఎరేజ్ చేసాము లేకపోతే ఇది అని చెప్పేసి ఏదో ఒక క్లారిటీ ఇచ్చినప్పటి వరకు ఇది సెటరేట్ అవ్వరు. రికార్డ్ అవ్వకుండా ఉంటే అసలు సూపర్. ఒకవేళ ఎలాంటి ప్రూఫ్ లేకుండా విజయ్ అనే అతన్నే ఎందుకు ఈ స్టూడెంట్స్ టార్గెట్ చేశారు, ఇతన్నే ఈ ఫ్రేమ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా స్టూడెంట్స్ అనేవాళ్ళు అతన్ని అటాక్ చేసి అతన్ని ఫైండ్ అవుట్ చేయరు. ఒకవేళ ఇతను కాకుండా ఇతను చేయకపోయినట్టయితే ఈ ఏదైతే ఈ డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఇంతవరకు టైం తీసుకునే వాళ్ళు కాదు, మార్నింగ్ అవర్స్ లోనే ల్యాప్టాప్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న విత్ ఇన్ 5-10 మినిట్స్ లోనే వాళ్ళు ఫైనలైజ్ చేసేవాళ్ళు ఇతని దగ్గర అతను ఎలాంటి డేటా దొరకలేదని. సో ఇక్కడ ఏంటంటే కాలేజెస్ సైడ్స్ నుంచి కానీ హాస్టల్ సైడ్స్ నుంచి కానీ డెఫినెట్ గా హాస్టల్ వాళ్ళు కూడా ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదని సో అయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇది ఇంటెన్షనల్ గా ఒక అతను తలుచుకుని ఇంటెన్షనల్ గా ఒక అమ్మాయి ద్వారా ఎంత చేసాడు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో అలాగే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఏంటంటే కెమెరా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది పెట్టారు, అలాగే 1 వీక్ బ్యాక్ స్టూడెంట్స్ గుర్తించి కాలేజీ యాజమాన్యం చెప్తే కాలేజీ యాజమాన్యం అనేది వాళ్ళకి సపోర్టెడ్ గా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల వాళ్లే ధర్నాకు దిగి వాళ్లే విజయాన్ని అతను ఫైండ్ అవుట్ చేసి వాళ్లే డిపార్ట్మెంట్కి అప్పచెప్పి సో ఇదంతా కూడా స్టూడెంట్సే చేసి, అంటే స్టూడెంట్స్ గర్ల్స్ అలాగే బాయ్స్, అంటే బాయ్స్ కొంత లేడీస్కి ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక చెడ్డ వ్యక్తి ఉన్నప్పుడు మంచి వ్యక్తులు కూడా ఉంటారు.
ఒకతను నెగిటివ్ వేలో వెళ్ళి అతని యొక్క టాలెంట్ ని నెగిటివ్ వేలో యూజ్ చేశారు. సో కొంచెం పాజిటివ్ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళకి హెల్ప్ చేసి అతన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయం అనమాట. సో ఇంకా దీనికి సంబంధించిన మరొక అంటే కంప్లీట్ వచ్చిన తర్వాత నేను మరొక వీడియో అయితే చేస్తాను. సో ఏదైనా సరే నేను చెప్పే ఒకే ఒక సజెషన్ ఏంటంటే, గర్ల్స్ ఎప్పుడూ కూడా కొంతవరకు మీ సేఫ్టీ మీరు చూసుకోవాల్సిందే. ఏ సిస్టమ్ ఏది కూడా జరిగిన తర్వాత వచ్చి వాదార్చేవాళ్ళు తప్ప ఎవరూ కూడా అడ్వాన్స్డ్గా లేని పరిస్థితుల్లో, కాబట్టి మీ సేఫ్టీ మీరే చూసుకోవాల్సిన పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్రెండ్స్ని కూడా గైడ్ చేయండి. సో ప్రైవేట్ ప్లేసెస్కి దూరంగా ఉండండి, వీలైనంత వరకు కొంత సెక్యూర్డ్గా ఉండండి. ఎందుకనంటే ఒక చిన్న మిస్టేక్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసింది, నాట్ ఓన్లీ యూ, మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ. సో చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి బీ సేఫ్ అండ్ బీ